సిఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్క ప్రజా సమస్యల పరిష్కారానికి పీపుల్స్ మార్చ్ చేపట్టారు. ముదిగొండ మండలం ఎడవల్లి నుంచి పాదయాత్ర ప్రారంభించారు. మధిర నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణులు, ఖమ్మం జిల్లా నాయకులు భట్టి విక్రమార్కకి ఘనంగా స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులు ఇచ్చారు. బంగారు తెలంగాణ పేరుతో రాష్ట్ర సంపదను కొల్లగొడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వ దోపిడీని ప్రజలకు వివరిస్తామని భట్టి ఈ సందర్భంగా చెప్పారు. పీపుల్స్ మార్చ్లో వేసే ప్రతి అడుగు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న టీఆర్ఎస్ సర్కారుపై సమరయాత్ర చేయటానికి అని స్పష్టం చేశారు. సూర్య విక్రమాదిత్యను అదే విధంగా మన భట్టి విక్రమార్క గారిని ప్రీతమనేత భట్టి బ్రాహ్మణ ఋషయ ఉద్ధరేత్ యావదీర్యో వై దేవతాస్తా సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతి ప్రియా ఆప్యనంతరాయాది సర్వస్తోమోది రాష్ట్ర ఉత్తమ హత్తవతి సమాజాన్ని విభజించి ఈ రాష్ట్రాన్ని రక్తపాతంలో నెట్టేస్తా అని చెప్పి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిందే, కాదనం తప్పనిసరిగా చేయాల్సిందే. కానీ దానితో పాటు నమ్మి అనేక దశాబ్దాలు ఈ తెలంగాణ కోసం పోరాటం చేసి అనేక మంది ఆత్మహత్యలు చేసుకొని అనేక రాజకీయ పార్టీలో ఉన్న నాయకులంతా ఒక తాటి మీద కొచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి సోనియా గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకొని ఆ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆశిస్తే వచ్చిన సంపదని వచ్చిన రాష్ట్రాన్ని నువ్వు నీ కుటుంబ సభ్యులు లేకపోతే నీకు జిందాబాద్ కొట్టేటువంటి నాయకులు దోపిడీ